తమిళ ఇండస్ట్రీకి వచ్చేసరికల్లా పెద్ద హీరోలు అటు రజనీకాంత్ కావచ్చు లేకపోతే కమల్ హాసన్ గారు ఇద్దరితో ఇద్దరితో చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. ఇక్కడ వచ్చేసరికల్లా ఇటు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు ఇట్లా పెద్ద హీరోలతో చేశారు. కానీ వాళ్ళతో ఫస్ట్ అటెంప్టే ఫస్ట్ డైరెక్షన్ వాళ్ళతో వెళ్ళాలని అప్రోచ్ చేయలే. అసలు వద్దనుకునేవాడిని. వద్దనుకున్నారా? కారణం అంటే ఫస్టే ఇమేజ్ని హ్యాండిల్ చేయాలా కథని హ్యాండిల్ చేస్తానా అని నాకు తెలియకుండా నేను వెళ్ళకూడదు అనుకున్నాను. అంత జడ్జిమెంట్ లేదు అప్పుడే మీకు? ఇంకా నేను అసలు ఇండస్ట్రీకి రానప్పుడే చాలా బెటర్. నేను ఇండస్ట్రీకి వచ్చాక చాలా పొల్యూటెడ్ నా ఆలోచనలన్నీ చెత్త అయిపోయాను. చాలా ఆర్గానిక్గా ఉండేవాడిని సినిమా గురించి నేను. ఓకే, ఇండస్ట్రీకి రాకముందు నా నోట్స్లోనే చాలా విషయాలు రాసుకునేవాడిని. ఇప్పటికీ అందులో సగం ప్రాక్టీస్ చేసిన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లాగా ఉంటుంది. అలాంటివి రాసుకునేవాడిని. ఎందుకంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్ని బట్టే స్క్రీన్ ప్లే రాయాలని నేను కాలేజీలో ఉన్నప్పుడు అనుకుంటే పరచూర్ వెంకటేశ్వరరావు గారు నాకు అదే చెప్పారు. అది ఎలా రాయాలో నేర్పించారు ఆయన. అంటే సీన్స్ ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చిన కథ నా ఇష్టం వచ్చిన కథ రాసుకోవచ్చు, కానీ సీన్స్ ఎప్పుడైనా చేసేవాడిని బట్టి రాయాలి. ఎవడు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇప్పుడు? ఊరికే డైరెక్టర్ స్క్రీన్ ప్లే అని పేరేసుకుంటే సరిపో ఎంగేజింగ్గా ఆ హీరోతోనూ ఆ హీరోయిన్తోనూ కథ ఎలా చెప్తున్నాం అని కనుక మనం డిసైడ్ చేస్తే మనం స్క్రీన్ ప్లే వేసుకోవాలి. అందుకే నేను చాలా సినిమాలకి స్క్రీన్ ప్లే కూడా ఇచ్చేస్తాను. ఓకే, ఎందుకంటే నేను చెప్పుండను సగం సీన్లు నేను చెప్పుండను. ఆ రైటర్ చెప్పుకున్నప్పుడు నేను తీసుకున్నప్పుడు స్క్రీన్ ప్లేలో ఆయన్ని కూడా భాగస్వామ్యం చేయాలి కదా, న్యాయంగా అయితే చేయాలి. అండ్ ఐ ప్రిఫర్, నేను ఇంగ్లీష్ ఫిల్మ్స్ లాగా ఎవరి పని వాళ్ళు చేయటాన్ని ప్రిఫర్ చేస్తాను. మనసంతా నువ్వే సినిమా తర్వాత మీకు మంచి ఆపర్చునిటీస్ కొన్ని వచ్చిన వాటిల్లో బ్యాలెన్స్ చేయలేకపోయారా అనుకోవాలా? లేకపోతే బ్యాలెన్స్ చేయలేకపోవడం ఏం లేదు సార్, మనకి అప్పటికే ఇండస్ట్రీ గురించి బాగా తెలుసు. సక్సెస్ ఉంటే వస్తారు. అడ్వాన్స్ రూపంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు డబ్బులు అసలు మామూలు కాదు. ఒక జీవితంలో చూడలేనంత లిక్విడ్ క్యాష్ చూసాను. అదే అదే ఎలా మేనేజ్ చేశారు మరి? ఎవరికి లేదు, అందరికి పేర్లు రాసుకుని చంద్ర బ్రదర్స్ బ్యాగ్ లో తీసుకెళ్లి సినిమా చేసినప్పుడు తీసుకుంటానని ఇచ్చేసి వచ్చేసాను. ఆల్మోస్ట్ ఒక ఐదుగురు ఆరుగురికి తప్ప వాళ్ళందరూ పెద్ద ప్రొడ్యూసర్లు. వాళ్ళు తీసుకో అంటే వాళ్ళు అసలు వాళ్ళు అడగటానికి నాకు భయం వేసే లెవెల్ ప్రొడ్యూసర్లు వాళ్ళు. అవి కూడా 2,90,000, 1,00,000 అట్లాంటివే. ఎందుకు మీకు టైం సరిపోలేదా లేకపోతే ఎందుకు? వాళ్ళ రెండో సినిమా ఎలా అయినా అప్పటికి చిరంజీవి గారిది, విజయబాబు నాయుడు గారిది స్టోరీ డిస్కషన్ జరుగుతుంది. నేను వీరు పట్ల రెగ్యులర్గా కూర్చున్నాం, ఒక 1 ఇయర్ దాదాపు దాని మీద కూర్చున్నాం. సో ఈలోపు ఈలోపేమో శ్రీరామ్ సినిమా చేయాలి ఉదయ్ కిరణ్తో అన్నాయి ప్రెషరు. సో అది చేయాల్సి వచ్చింది. చిరంజీవి గారిది ఎలాగ టైం ఉంది, అప్పటికే ఇంద్ర స్టార్ట్ అయింది. సో ఆ గ్యాప్లో మేము శ్రీరామ్ చేసేసాం. శ్రీరామ్ రీమేక్ కాబట్టి మేము పెద్ద స్ట్రెస్ తీసుకోలేదు. అది బూరుపల్లి గారికి బెనిఫిట్ అయింది, కానీ నాకు ఉదయ్కి కూడా కొంతవరకు లుక్గా బెటర్ అయింది. ఓ మాస్ హీరోగా ప్రొజెక్షన్గా నాకు కొంచెం దెబ్బ కొట్టేసింది. మనసంతా నువ్వేదో కంపారిజన్ సినిమా సెకండ్ సినిమాకు ఉంటుందని నేను చాలాసార్లు చెప్పేవాడిని. నా రెండో సినిమా ఎప్పుడూ ఆ సినిమాని బీట్ చేయలేదని చెప్పేవాడిని. మళ్ళీ వేరే ఏదో ఒక సినిమా బీట్ చేయాలి తప్ప కొన్ని రోజుల తర్వాత ఆ ఇమ్మీడియట్ సినిమా అయితే ఎప్పుడూ బీట్ చేయలేదని చెప్పేవాడిని. ఈవెన్ సంతోషం తర్వాత సంబరం తీసి మన మిత్రుడు దశరథ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, నేనే బాధపడ్డాను ఎందుకు లవ్ స్టోరీ చేయకుండా ఉంటే సంతోషం అలా ఉండిపోతుంది. వెంటనే లవ్ స్టోరీ అయితే ఇంకా ఎక్కువ కంపేర్ చేస్తారు. నేను అందుకనే యాక్షన్ సినిమా చేశాను, కంపారిజన్ తగ్గుతుంది, జానర్ మారేసరికి కొంత బెటర్ అవుతుంది. సో అలా నేను డైరెక్టర్గా సేవ్ చేసుకున్నాను. నేను ఆ జానర్ చేంజ్ చేసి సో అందుకే మళ్ళీ నేను నన్ను నేను కొంచెం లవ్ అండ్ ఎమోషన్స్ తోటి వెళ్తే మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు శ్రీరామ్ తీసే టైంకి ఆ సినిమా రిఫ్లెక్షన్ అయినా మీకు ఈ అడ్వాన్స్లు మళ్ళీ తిరిగియటం లాంటిది కాదా? రిఫ్లెక్షన్ ఏం లేదు, బిఫోరే నేను అసలు మనసంతానే తర్వాత కొన్ని రోజులు ఏం పని చేయలేదండి. ఆనందగిరిలో ఫ్రెండ్స్తో కూర్చుని కమ్యూనిటీ హాల్లో టీటీ ఆడుకునేవాడిని. మా ఇంట్లో ఎవరో నిన్ను ఎవడు పిలవట్లేదా అనేవాళ్ళు మా ఫాదర్. అంత పెద్ద ఇంటి ఇచ్చాక అలా ఖాళీగా తిరుగుతున్నాను ఏంటని. ఎవరికి దగ్గర నేను నా రూపాయి ఉంచుకోలేదు, నేను ఏమి కొనుక్కోలేదు. అంటే మనసంతా నువ్వే తర్వాత వచ్చిన డబ్బులతో నేను ఒక ఇల్లు కొనేసుకుని, ఒక పొలం కొనేసుకుని, ఒక కారు కొనేసుకుని ఏం చేయలేదు. నా జాబ్ నేను చేసే 60,000 నా రెమ్యునరేషన్ మనసంతా నువ్వేకి. ఈ రోజుకి నేను ఒక ఉద్యోగంలా చేశా, బయటకు వచ్చేసా. దాని మీద లాభమైనా నష్టమైనా అది నిర్మాతది, నాకెందుకు అనుకుని 60,000 ఎన్ని రోజులు వస్తాయి? అందులో ఇంత పెద్ద ఫ్యామిలీ, మనం అప్పటికే డైరెక్టర్గా పేరు, కొంతమైన మెయింటెనెన్స్ మారుతుంది కదా చుట్టూరా ఫ్రెండ్స్.
సో న్యాచురలీ ఒక కాస్ట్లీ లైఫ్ స్టైల్ తెలియకుండానే ఎంటర్ అయిపోయాం పేరు మూలంగా. రైట్. కానీ అలానే ఎప్పుడు బియాండ్ ద లెవెల్ వెళ్ళి ఫాల్స్ బిల్డప్లు అసలు ఎప్పుడు చేయలేదు. నాకు అది ఇవాళకి ఇష్టం ఉండదు. సో న్యాచురల్గా నాకు నాది చాలా మినిమల్ లైఫ్ స్టైల్ ఫస్ట్ నుంచి, అందుకని నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఆ నలుగురు, ఆ నలుగురులో నాగార్జున గారు హెల్ప్ అయ్యారు మీకు. పెద్ద హెల్ప్. నేను ఇప్పటికీ అదే అంటాను, మనసంతా నువ్వే, తర్వాత నేను నన్ను, లేకపోతే ఇండస్ట్రీలో నేను లేను. ఆ తర్వాత ఆయేది ఆ శ్రీరామ్ తర్వాత. శ్రీరామ్ తర్వాత. శ్రీరామ్ ఏమి ఫ్లాప్ కాదు, 36 సెంటర్లు అందరూ మీరు డిస్ట్రిబ్యూటర్లు అడిగితే చెప్తారు. ఇంకా అక్కడి నుంచి ఇండస్ట్రీని నమ్మటం మానేసా నేను. ఇండస్ట్రీ టాక్స్ ఆర్ స్క్రిప్టెడ్. అయినా కూడా ఇండస్ట్రీ చచ్చినా ఒప్పుకోదండి. ఇప్పుడు కాదు, మీరు దిల్ రాజు గారు హిట్ ఇచ్చినా ఒప్పుకోదు, గీతార్ట్స్ హిట్ ఇచ్చినా ఒప్పుకోదు, అల్లు అర్జున్ హిట్ ఇస్తే ఒప్పుకోదు, మహేష్ బాబు హిట్ ఇచ్చినా ఒప్పుకోదు. పబ్లిక్ వాళ్ళకంటే కనీసం ఫ్యాన్స్ ఉంటారు, మనకు ఫ్యాన్స్ బేస్ ఉండదు కదా. సో న్యాచురల్లీ మన గురించి ఎవడైనా నెగిటివ్గా చెప్తే నమ్మేటట్టు ఉంటుంది, ఎందుకంటే ఫ్యాన్ బేస్ లేదు కదా. ఏ డైరెక్టర్కి ఉంటుంది ఎక్సెప్ట్ ఇవాళంటే రాజమౌళి గారికి. బట్ అసలు ఆ టైంలో ఎవరికీ లేదు, అందరూ మోర్ ఆర్ లెస్ ఒక హిట్ కొడితే టాప్, కొట్టకపోతే అంతే ఫ్లాప్. అలా ఉన్న నాకౌట్ సిస్టంలోకి వచ్చేసాం మేమందరం 2000 తర్వాత. నాకౌట్ అయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ రావు. సో హౌ వీ బిహేవ్ అండ్ హౌ వీ మెయింటైన్ అవర్ సెల్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ అవర్ సస్టైనబుల్ కెరీర్ అన్నమాట. తర్వాత బాస్ మళ్ళీ నెక్స్ట్ ఆయన మళ్ళీ మనసు మాట వినదు. మనసంతా నువ్వే, శ్రీరామ్ తర్వాత నేనున్నాను నాకు ఇస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ అది అంటే తెలిసిన విషయమే, అందులో పెద్ద సర్ప్రైజ్ లేదు. కానీ నేను నన్ను హిట్ అయినా కూడా మనసు మాట వినదు లాంటి ఫ్లాప్ తర్వాత బాస్ ఇవ్వటం గొప్ప. నాకు ఎప్పుడు ఆ రిగార్డ్స్ ఎక్కువ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఏ హీరో చేయడు, నేను రాసిస్తా. తన తన డెసిషన్ వల్ల ఫ్లాప్ అయిన హీరోయే మళ్ళీ ఆ డైరెక్టర్ మోహన్ చూడు. ఇప్పుడు ఆయన డెసిషన్ కాకుండా నేను రాంగ్ డెసిషన్ తీసుకుని చేసిన మనసు మాట మీద ఫ్లాప్ అయినా కూడా ఆయన ఇచ్చాడు. అంటే హీ బిలీవ్డ్ ఇన్ అవర్ నేనున్నాను ట్రావెల్. మనసు మాట మీద ఏం జరిగిందో ఎవరికి తెలుసు, హూజ్ మిస్టేక్ ఇట్ ఈస్, నాతో సినిమా బాగా తీసాడు కదా అన్నాడు ఆయన. రైట్. ఆ అంత మ్యాగ్నానిమిటీ అండ్ అంత మంచి థింకింగ్, అంటే దట్ ఈస్ వేర్ ఆ హీరోలు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళది సినిమా ఇది కాదు, ఇది పాలిటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ ఏదైనా ఎనీ క్రాప్ అదర్ దాన్ సినిమా ఇప్పుడున్నది. ఎక్కడ మిస్ఫేర్ అయింది ఆ సినిమా బాస్? ఎక్కడనే అది ఒక సినిమా ఆడి ఎందుకు ఆడింది నేను మనసంతా నువ్వే ఎందుకు అడగరు అసలు జనరల్గా మంచి ఆడలేదని అడిగేనంత ఉద్యమ స్ఫూర్తి. దాంట్లో మంచి కామెడీ ఉంటుంది, అదే బాసు చాలా మంచి కామెడీ ఉంటుంది. బట్ శ్రేయ అన్న యాంగిల్ మేము ఫస్ట్ కథ చెప్పినప్పుడు లేదు, బట్ ఎప్పుడైతే శ్రీరామ్ దాస్ రిలీజ్ అయిందో మోర్ లేడీస్ సెంటిమెంట్ దిశగా మా కథ మారాల్సి వచ్చింది. శ్రీరామ్ దాస్ పెద్ద హిట్ అయిపోయింది. ఓకే ఓకే. అనూహ్యమైన హిట్ అది, ఎస్పెషల్లీ ఆయనే అన్నారు పాపం అన్నమయ్య, శివ అన్నమయ్య శ్రీరామ్ దాస్ ఇలా ఉండుండి ఒక కల్ట్ హిట్ వస్తే దాని తర్వాత సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి, నీ మీద పెద్ద భారమే వేసినట్టే నీ ఏజ్కి నీ కెరీర్కి అన్నాడు ఆయన. ఎవడు అనగలడండి, ఎంత ఎంత విజన్ ఉండాలి అలా అనాలంటే. అంతే తెలిసి. బట్ కానీ ఏంటంటే అయినా ఏదో ఒక ఎమోషన్ వర్కౌట్ అవుతుంది. నాగార్జున గారు ఏడిస్తే ఆడవాళ్ళు ఏడుస్తారన్న ఒక చిన్న ఒక క్యాలిక్యులేటెడ్ మిస్టేక్ అని చెప్పాలి. అది ఎవరిని బ్లేమ్ చేయకూడదు, తప్పదు. ఒక ఫిల్మ్ మేకింగ్లో ఎస్పెషల్లీ అయ్యాక అలా చేశారు అంటే మరి అవ్వకముందు నువ్వేం చేసావు అని నేనే అడుగుతా. అలా నన్ను కూడా అడగచ్చు కదా.